పవన్ పేరెత్తుతున్న జూనియర్ ఫ్యాన్స్ చంద్రబాబుకు భలే ఇరకాటం ఊర్చిపడిందే టీడీపీలో కొత్త వాయిస్ వినిపిస్తోంది కొత్త నాయకత్వం కావాలంటూ అధినేత ముందే తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం పార్టీలో జోష్ తెచ్చే నాయకుడు కావాలంటూ స్లోగన్స్ ఇస్తున్నారు దీనికోసం కార్యకర్తలకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దిక్చూచేలా కనిపిస్తున్నాడు పార్టీ అధినేత చంద్రబాబు ముందే కార్యకర్తలు జై ఎన్టీఆర్ అంటూ జూనియర్ జెండాలు పట్టుకుని హంగామా చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో చోటు చేసుకున్న విధంగానే తాజాగా చంద్రబాబు పర్యటనలోనూ రిపీట్ అవుతోంది మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పర్యటనలో భాగంగా చంద్రబాబు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మచిలీపట్నం చేరుకున్నారు ఆ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు అక్కడికి వచ్చారు అందులో పలువురు పెద్ద సైజులో జూనియర్ ఎన్టీఆర్ ప్రదర్శించారు పట్టణంలోని అనేక ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గతంలో కుప్పంలో ఇదే విధంగా జరిగిన సమయంలో కార్యకర్తలు డైరెక్ట్ గా చంద్రబాబునే ప్రశ్నించారు జూనియర్ ను పార్టీలోకి తీసుకురావాలని ఆయనతో ప్రచారం చేయించాలని కోరారు దీనిని చంద్రబాబు మౌనంగా వినడం మినహా ఆయన నుంచి సమాధానం రాలేదు టీడీపీకి గట్టి పట్టున్న కృష్ణా జిల్లాలోనూ ఇప్పుడు అదే రకమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి చంద్రబాబు చూస్తూ ఉండడం మినహా వారిని వారించలేరు నో అని చెప్పలేరు ఎస్ అంటూ అంగీకరించను లేరు అయితే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ పరాజయం అప్పటి నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పార్టీ ఓటమితో పార్టీ కేడల్లో కొత్త నాయకత్వం కావాలని డిమాండ్ పెరుగుతోంది రెండు వేల ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజలు కార్యకర్తల నుంచి మంచి ఆదరణ లభించింది ఆయన రాజకీయ ప్రసంగాలు సైతం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తిరిగి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని భావించినా అది జరగలేదు అప్పటికే పార్టీలో లోకేష్ ఎంట్రీ ఇచ్చారు దీంతో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారు ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు వంటివి పార్టీ గెలుపుకు సహకరించాయి అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మద్దతు కోరారు ఇప్పుడు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్ ను మరోసారి పార్టీ ప్రచారానికి ఆహ్వానించలేరా అనే స్వరాలు వినిపిస్తున్నాయి నాడు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిన వారు నేడు జూనియర్ను ఆహ్వానించడానికి అభ్యంతరం ఏమిటనేది పార్టీ సీనియర్ల అంతర్గత చర్చల్లో వస్తున్న ప్రశ్న కుమారుడు లోకేష్ కు పోటీ కాకూడదనే జూనియర్ ఎన్టీఆర్ను దూరంగా ఉంచారనే ప్రచారము ఉంది అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ప్రాధాన్యత గతంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలని సీనియర్లు గుర్తు చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ సైతం జూనియర్ రీఎంట్రీ పైన అంత సుముఖంగా లేరనే విధంగా వ్యాఖ్యలు వినిపించాయి అయితే కార్యకర్తలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకుంటున్నారు దీంతో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు టీడీపీకి జీవన్ మరణ సమస్యగా మారబోతున్నాయి చంద్రబాబు సైతం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది